రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్సీ డాక్టర్ కంజర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మండలం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంజర్ల శ్రీకాంత్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మున్రత్నం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంజర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల అనంతరం కుప్పం ప్రజలు తన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కార్గో ఎయిర్పోర్టుతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్దికి 250 కోట్ల పైచిలుకు నిధులకు ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు గాను ఔషిక పారిశ్రామికవేత్తలతో చర్చలు సైతం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో 102 కోట్లతో స్కూల్ హాస్టళ్లు, 110 కోట్లతో ఆర్డబ్ల్యూఎస్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా టూరిజం అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు, రానున్న 6 నెలల కాలంలోనే కుప్పంలో అభివృద్ది పనులకు శ్రీకారం చుడతామని ఆయన పేర్కొన్నారు. కుప్పం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేశామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేస్తామని, ఆ అభివృద్దిలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పాల్గొనాలన్నారు. నాకు కూడా నేను ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత అన్ని అది చేయాలి ఇది చేయాలని టకటక ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా ఉండడంలో మాట్లాడుతూ సీఎంఓతో యాక్సెస్లో ఉండి కూడా పనులు ఇంకా కూడా ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ వెళ్ళాలి కాబట్టి కొన్ని కొన్ని డిలే అవుతూ వస్తాను. అట్లా ఈరోజు 100కి 100% ఆధార్ మేఘాల మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి మార్పులు అనేది రావాలి. ఏది బ్యాలెన్స్ వర్క్ అనేది ఉండకూడదు అని చెప్పేసి సీఎం గారు ఇవ్వడం జరిగింది. సో దానికి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేవి ఒకటి ఏర్పాటు చేయడం, దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రాజెక్ట్ డైరెక్టర్గా అసైన్ చేశారు. దాని ఆధ్వర్యంలో విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి తయారు చేశాం. 2029 విజన్ డాక్యుమెంట్ కుప్పం కాల్చికి సంబంధించి దాని మొత్తాన్ని నిర్ణయం రిమ్యూ చేశాం. టెక్నాలజీ కావచ్చు, గ్రిప్ కావచ్చు కూడా తీసుకొస్తే అది ఒక పార్టీకి సంబంధించిన రైతులు బెనిఫిట్ కాదు, అన్ని పార్టీకి సంబంధించిన రైతులకు ఇచ్చారు, టెక్నాలజీ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, స్కీమ్స్ ఇచ్చారు. సో అంతకుముందు ఆ కైండ్ ఆఫ్ కల్టివేషన్ కానీ ఆ టెక్నిక్స్ కానీ ఇక్కడ లేవు. అవి ఈరోజు అదర్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆ ప్రాక్టీసెస్ని ఉపయోగించుకొని బెనిఫిట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కుంభం ఓవరాల్ డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి చెందితేనే మన జీవితాలు మారుతాయి, అవకాశాలు అందరికీ వస్తాయి. ఒక ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ వస్తే ఒక పార్టీ వాళ్ళని చెప్పి బెనిఫిట్ బిట్ చేయరు. ఒక షాహీ గార్మెంట్స్ కిందాల్లోనే వస్తే వీడు ఏ పార్టీ అని చెప్పేసి చూసి ఎవరు ఎంప్లాయ్ అవుతారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి ప్రాసెస్ అన్ని ఫాలో అవుతూ అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉండేటటువంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు. అట్లా పార్టీలకి సంబంధం లేకుండా 100% ఇక్కడ ఉండే అందరు నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపడడానికి అన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దానికి అందరూ సహకరించి మన ప్రాంతం బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని